సప్లై కమిషనర్ ఆఫీస్ కాడ వాళ్ళకి ఒక ఇది ఇచ్చినాం, లెటర్ ఇచ్చి ఇప్పుడు జీవోకి అమలు చేస్తా అని 15 రోజుల నుంచి ఏమైనా చేసేస్తా మీకు ఆల్రెడీ ఇచ్చేస్తా అని చెప్పిర్రు. అయితే ఇప్పుడు దాకా ఇయ్యలేరు. మేము 14 తారీఖుకి ధర్నాకి కూర్చుంటామని చెప్తే సారే అప్పుడు దాకా చేసేస్తా అన్నారు, ఇప్పుడు దాకా చేయలేరు. కాబట్టి ఇప్పుడు 14 నుంచి ధర్నాకి కూర్చున్నాం. సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వీళ్ళ ధరలు పెంచాలని చెప్పనేసి ఒప్పందం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2020కి సంబంధించిన ధరలు పెంచడం జరిగింది. గతంలో 22 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ ధరను 26 రూపాయలకు పెంచుతూ గతంలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ పెంచిన జీవోను ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో అనేకసార్లు అధికారులు విరోధించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై అమాలీలు ఈరోజు బుధవారం నుండి ఇలా సమ్మెకు దిగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై కార్మికులు ఇలా అమాలీలు వాళ్ళు సమ్మెకు పూనుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గతం నుంచి మా ధరలు పెంచాలని చెప్పనేసి ఎన్నిసార్లు విన్నవించినా ఇవాళ ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి వీళ్ళని పెంచినటువంటి జీవోను అమలు చేయాలని చెప్పనేసి మేము ఏఐటీయూస్గా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. లేని ఎడల ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని చెప్పనేసి సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాము.